రాష్ట్రంలో జరిగిన సర్పంచ్ వార్డు సభ్యుల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో గెలిచారని కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ తెలిపారు. వైసీపీ కన్నా తెలుగుదేశం పార్టీ తక్కువ స్థానాల్లో గెలిచిన కొన్ని పత్రికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించినట్లు రాయడం దురదృష్టకరమని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నందునే వైసీపీ అభ్యర్థులు గొలుపొందుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సైతం తిరిగి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల వల్ల మానవ అభివృద్ధి చెంది ఏ ఒక్కరూ అప్పులు లేకుండా జీవిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పంచాయతీ ఎలక్షన్స్ లో బ్రహ్మాండంగా ప్రజలు దీవించారు. అందుకే విజయ కేతనం కూడా ఎగరవేసినాం. టోటల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం 66 సర్పంచులకు గాను 30 సర్పంచులు వైఎస్ఆర్సీపీ సర్పంచులు అంటే ఫాలోవర్స్ 30 సర్పంచులు ఏకగ్రీవంగా అయినాయి. ఎన్నికలు జరిగినాయి కొన్ని సర్పంచుల్లో, దాంట్లో 23 సర్పంచులు వైఎస్ఆర్సీపీ తరఫున విజయ కేతనం ఎగురవేశారు. టీడీపీ మాత్రం పదే పదే సర్పంచులు గెలిచారు. జనసేన ఒకటి గెలిచింది. ఇది సర్పంచుల యొక్క ఎన్నికల ఫలితాలు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని మీడియా వ్యవస్థలు తెలుగుదేశం పార్టీ